గురుభ్యో నమః. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ సార్వరినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు, గ్రహ సంచారం, వాటి ఫలితాలు, అలాగే ఈ రాశి వారికి ఆదాయము, వ్యయము, తర్వాత సంతానము, ఉద్యోగము, ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. అలాగే వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలను కూడా చూద్దాం. వృశ్చిక రాశికి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, వీరు కనుక వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఎలాంటి ప్రాపర్టీస్ కొనాలనుకున్నా హాయిగా ఎలాంటి ఆలోచన లేకుండా వెళ్ళి కొనవచ్చు. ఇంకా వీరికి ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్నగా ఇబ్బందులు ఉన్నా కూడా వీళ్ళు మనోధైర్యంతో, అలాగే ఎంతో మేము ఏదైనా సాధించగలము అనే ఒక ధైర్యంతో వీళ్ళు ఈ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వీరికి ఉద్యోగంలో ఎలా ఉంటుంది అని. ఉద్యోగం బాగుంటుంది, అలాగే ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ వస్తాయి, అలాగే ఉద్యోగంలో వీరు ఏమైనా దూర ప్రయాణాలు, ఉద్యోగానికి సంబంధించి కనుక వేరే దేశాలకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి కొద్దిగా ఆలస్యం అవుతాయి, కానీ వీరికి సెప్టెంబర్ తర్వాత వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబంగా చూద్దాం. కుటుంబంలో వీరి మాట చెల్లుతుంది, అలాగే కుటుంబంలో విశేషంగా ఎప్పటి నుంచో ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరగాల్సి ఉంటే అది తప్పనిసరిగా ఈ సంవత్సరంలో జరుగుతుంది. ఇంట్లో వివాహాలు లేదా మంచి మంచి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంది. ఇంకా ఆదాయం విషయంలోకి వస్తే వీరికి ఆదాయం బాగానే ఉంటుంది, కానీ మనసులో ఇంతకంటే బాగుండే ఆదాయం, ఇంతకంటే ఆదాయం ఇంకా బాగుంటే బాగుండు అనే ఒక ఆలోచన కూడా వీళ్ళని కొద్దిగా కలవరపడుతూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఉన్న ఆదాయంతో ఆనందంగా గడపాలి అనే ఒక ఆలోచనని చేసుకోవాలి. ఇంకా బంధుమిత్రుల మధ్యన సఖ్యత బాగుంటుంది, ఏమైనా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మన వాళ్లే కదా వీళ్ళు, మనతోటే కదా వీళ్ళు గొడవలు పడేది, లేదా మనం కదా వీళ్ళతోటి సర్దుకుపోవాల్సిన వాళ్ళం అనే ఒక ఆలోచనతోటి వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా బంధుమిత్రులతోటి సర్దుకుపోతారు. ఇంకా ముఖ్యంగా వీళ్ళు కొద్దిగా అభిమానం చూపించేది వీళ్ళ సోదర వర్గంలో. సోదర వర్గంతో కొద్దిగా అభిప్రాయ భేదాలు వస్తున్నా కూడా వీళ్ళు కొద్దిగా ఆలోచనలో మనవాళ్లే అనే ఆలోచన చూపించినా కూడా కాదు నేనే ఎప్పుడు ఎందుకు తగ్గాలి అనే ఒక అభిప్రాయాన్ని కూడా చూపించడం వల్ల కొద్దిగా సోదర వర్గంతో అభిప్రాయ భేదాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంకా మనం కుటుంబ విషయానికి వచ్చామంటే వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్న వాహనాలు కొనటం కానీ, అలాగే ఇళ్ళు కొనటం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన వస్తువులు ఏమైనా కొనటం కానీ చేస్తూ ఉంటారు. ఇంటికి ఎప్పటి నుంచో రిపేరింగ్ వర్క్ కనుక చేయించాలనుకుంటే ఈ సంవత్సరంలో కంపల్సరీగా ఆ పని చేస్తారు. ఇంకా విద్యార్థులు ఎవరైతే బయట చదువుల కోసం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం కనపడుతోంది. ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా ఎలాంటి యూనివర్సిటీస్ వీళ్ళు అప్లై చేస్తారో ఆ యూనివర్సిటీస్ కాకుండా వేరే యూనివర్సిటీస్కి వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. ఇంకొకటి, కోర్టు కేసులు కానీ ఆరోగ్యపరంగా వీళ్ళు ఇంకేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ కోర్టు కేసుల విషయంలో ముందుగా వీళ్ళు గమనించాల్సింది వీళ్ళకి వీలుగా వెళ్ళి కోర్టులో కేసులు వేయకపోవటం. సో వీళ్ళకి వీళ్ళు వేయకపోతే గనక వీళ్ళు కొద్దిగా తగ్గి గనక ఉండగలిగితే కోర్టులో విజయం అనే మాట పక్కన పెట్టినా అట్లీస్ట్ కోర్టు గడప తొక్కాల్సిన అవసరం వీళ్ళకి ఉండదు. బిజినెస్ చేసేవారు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొత్త కొత్త బిజినెస్ల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఉన్న బిజినెస్నే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఉన్న బిజినెస్ని ఇంకా ఎంత బాగా పైకి తీసుకురావాలి అనే ఆలోచన చేసి దాన్ని పెంచుకునే విధంగా దానివైపు ముందుకు వెళ్ళాలి. ఇంకా తర్వాత మనం ఉద్యోగస్తులు, ఇందాకే అనుకున్నాము, ఉద్యోగస్తులు గనక కొద్దిగా శ్రమ పడగలిగి మనోధైర్యంతో గనక ముందుకు వెళ్ళగలిగితే వీరికి ఈ సంవత్సరం అంతా ఎంతో బాగుంది. అలాగే గ్యారంటీగా వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, అలాగే ప్రమోషన్స్తో పాటు ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అలాగే అనుకోని విధంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ఇంకా మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా బాగుందనే చెప్పాలి.
ఇంకా వృశ్చిక రాశి స్త్రీల పరిస్థితి చూద్దాం. వృశ్చిక రాశి స్త్రీలు కొద్దిగా మొండి పట్టుదల తగ్గించుకుంటే ఇంట్లో వీళ్ళకి అంతా సానుకూలంగానే ఉంటుంది. అలాగే వీళ్ళు గనక ఉద్యోగం మారాలనుకుంటే తప్పనిసరిగా ఉద్యోగం మారచ్చు. ఇంకా వృశ్చిక రాశి వారి ఒక మనం పరిహారాలు చూద్దాం. వృశ్చిక రాశి వారు గనక శివాభిషేకం చేస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ శివాభిషేకం, అది కూడా బిల్వ దళాలతో గనక చేసుకుంటే వీళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇంకా వీరు గనక బయటికి వెళ్ళేటప్పుడు నువ్వులు దానం చేసి వెళ్ళినా, లేకపోతే నవగ్రహ స్తోత్ర పారాయణ చేసినా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇవి వృశ్చిక రాశి వారికి సార్వరినామ సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు. నమస్కారం.